తమ్ముడు ఈ వాటర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అవునన్న, అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తానవి? చాలా మంచి డౌట్ తమ్ముడు. సైన్స్లో ఒక టాపిక్ ఉంది తమ్ముడు, అదేంటంటే నదుల ద్వారా వాగుల ద్వారా ప్రవహిస్తున్నటువంటి వాటరు అన్ని కలిసి సముద్రంలో కలిసే తమ్ముడు. ఈ సముద్రంలో కలిసినటువంటి వాటరు ఈ యొక్క సూర్యరశ్మికి వేడైపోయి అవన్నీ ఆవిరిగా మేఘాలుగా మారుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా మేఘాలు వర్ష రూపంలో మళ్ళీ పడతాయి. అదే వాటరు మనందరం వాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది ఒక ప్రక్రియ తమ్ముడు. చాలా వేడానా సార్, మన కోసం చేసిన అద్భుతాలలో ఇది ఒక అద్భుతం. అన్న, ఒకటి గుర్తొచ్చింది అన్న. ఏంటి తమ్ముడు చెప్పు. బైబిల్ గ్రంథం కీర్తన గ్రంథం 95:1 వచనాలా, నరులారా తిరిగి రాండని సెలవిస్తున్నాడు. చిన్న జీవితాన్ని దేవుని కొరకు మనము ఉపయోగించి ఇక్కడ నుంచి మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆయన మనల్ని కోరుకునేది అదొకటే. అయితే అన్న, మనం దేవుని కోసం మంచి బ్రతికి మన దేవుని దగ్గరికి పోవాలనే. అవును తమ్ముడు, అది ఆలోచన ఉండడం అన్నది చూడు, అది చాలా గొప్ప విషయం తమ్ముడు. అది అందరూ అలాగే ఆలోచించాలా, అప్పుడే తమ్ముడు పరలోకం నుంచి వచ్చిన మనం అందరము మళ్ళీ పరలోక రాజ్యం చేరుకుంటాం. అవునన్నా, అలా. వెరీ గుడ్ తమ్ముడు, బాయ్.